మనం అందరం కూడా చూసినాం ఎక్కడి నుంచి వచ్చిందో దయ్యం మన కర్మ కరోనా పాడగాను చాలా పరిచయం చేసింది మనందరం ఎప్పుడు కని విని ఎరగలే చరిత్రలో కూడా చదువుకోలే ఎక్కడ మొత్తానికి మొత్తం ఇక మూతికో బట్ట దీనికో బట్ట కట్టుకోవాలి ఇంట్లో పండాలి బయటికి రాకురా అంటే బంద్ లాకు డౌన్ అంటే బంద్ ఏం దరిద్రం నాకు అర్థం కాదు మొత్తమే బందా మరి జీవితం నడవాలి కదా పిల్లలకు పాలు కావాలి కూరగాయలు కావాలి తిండి జరగాలి లాక్డౌన్ మామూలు వ్యవహారాలు చేస్తాం కానీ జీవితానికి లాక్డౌన్ చేయలేం కదా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ మనం ఎప్పుడు ఫేస్ చేయలే ఇది నేను ఒకని అడిగిన ఇది ఏమడితే పోయి దీనికి మందో మాకు లేదా నివారణ కూడా ఏం లేదంటే ఏం ఇవ్వనికి అర్థమవుతలేదు సార్ ప్రపంచంలో అని చెప్పారు ఇంకో గొప్ప అనుభవం వచ్చింది ఆ అనుభవం ఏంటంటే ఈ మిడితలు అని ఉంటాయి కదా మిడితలు మిడితల దండు ఉంటుంది ఆ మిడితలు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి చాలామంది చాలా బాధలు పడ్డారు ఒక ఆయన పాపం శ్రీనాథ మహాకవి అని ఉండే ఆయన ఆదరించే రాజులు పోయి నిరాదరణకు గురైతే పొలం కవులకు తీసుకుంటాడు పాపం కవులకు తీసుకొని వ్యవసాయం చేస్తే ఆయనతో మిడితలు వచ్చి మెసిపోతుంది ఆ చచ్చిపోయేటప్పుడు రాసిండు క్లియర్గా రాసిండు నన్ను ఏ రాజు ఎట్టట్లా సన్మానించారు ఎంత గొప్పని చివరికి ఇట్లా అయిపోయింది నా బతుకు ఆ జైల్లా ఇక చచ్చిపోతున్నానని చెప్పుకుంటూ వ్యవసాయం తీసుకుని ఒడ్డేపల్లి అనే ఊర్లో తీసుకొని వ్యవసాయం చేస్తే బిలబిల ఆక్షులు తినిపోయే కొంత పసలు తిలలు పెసలు తిలలు అంటే నువ్వులు పెసలు అంటే పెసరు బిలబిలాక్షులు అంటే మిడితలే కృష్ణ వెయ్యనమ్మ కొనిపోయే కొత్త పసలు ఎట్లు చెల్లింతు టంకంబులు ఏడు నూలు అని బాధపడతాడు పాపం అట్లా ఈ మిడితలు ఉంటాయి ఆ మిడితలు ఏమి మన భారతదేశానికి సెంట్రల్ ఏషియా నుంచి వస్తాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాడి మనకు వస్తాయి అక్కడనే పోతాయి అవి రాజస్థాన్ గుజరాత్ బార్డర్కి వచ్చి అటు నుంచి అడిపోతాయి అంతకుమించి లోపలి రాపో మొన్నటిసారి మరి వాటికి ఎట్లా దారి దొరికిందో ఏం సంగతో కానీ అవి హర్యానా దాటిని మధ్యప్రదేశ్ దాటిని మహారాష్ట్ర దాటిని ఛత్తీస్గఢ్ దాకా వచ్చినాయి మీకు కూడా వచ్చే తెలంగాణ కంటే మరి ఏం చేస్తాం ఎట్లా కదా అంటే పా ఎస్పీలను కలెక్టర్లు అంతా మన చీఫ్ సెక్రటరీ గారు తయారు చేసి దాని మందులు ఫైర్ ఇంజిన్లు అంతా రెడీగా పెట్టినాం యుద్ధం చేయడానికి అదృష్టంకు రాలే ఆ సందర్భంలో శాస్త్రజ్ఞులు వచ్చారు ఎంటమాలజిస్ట్ అంటారు వాళ్ళు ఆ ఎంటమాలజిస్ట్ అనేవాడిని నేను కూర్చోబెట్టి అడిగిన మరి ఈ మిడితలు చాలా పాతే కదా వీటికి కూడా ఏదైనా చేయకపోయానంటే చేరా సార్ అన్నట్టు ఎందుకు చేయరాదు నాకు తెలియని సంగతి అది ఆయన కొత్తగా చెప్పింది మీకు కూడా కొత్తగానే ఉంటుంది బహుశా సార్ మానవుడు అనేవాడు మనిషి అనేవాడు ఈ భూగోళం మీదకి 400,000 సంవత్సరాల క్రితం వచ్చిండు కానీ వేరియస్ వైరసెస్ అనేక రకాల వైరస్లు ఈ మిడితలతో పాటు అవి మనకన్నా చాలా ఓల్డ్ సార్ అవి 800,000 సంవత్సరాల ముందు వచ్చినాయి వాటిని నిర్మూలించలేము అన్నాడు మరి ఎట్లా అంటే అనేక రూపాల్లో వస్తుంది మనకు వైరస్ మనం చూస్తూ ఉన్నాం స్వైన్ ఫ్లూ వచ్చింది అది వైరసే ఈ కరోనా కూడా ఒక దరిద్రం వైరసే మరి ఎట్లా కథ అంటే వాటికి ప్రకోపం రాకుండా ఉండేటట్టు మన ప్రకృతి మంచిగా ఉంటే నేచర్కి అనుకూలంగా మనం ఉంటే తక్కువ వస్తాయి అవి ఎక్కడనైతే నేచర్ ధ్వంసం చేసి మన కాళ్ళు మనమే నరుక్కుంటామో అక్కడ ఎక్కువ వస్తాయి